రాష్ట్ర ఏర్పాటులో ఎంత కీలకంగా పనిచేశారో తెలంగాణ రాష్ట్ర సాధకులైనటువంటి మా గురువు గారు పెద్దలు కోదండరామ్ గారి నాయకత్వంలో అమర వీరుల స్ఫూర్తి యాత్రకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఎవరి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఎవరి కష్టార్జితం మీద ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కానీ 42 నెలల పరిపాలన తర్వాత 3500 మంది రైతులు చనిపోతే చీమగుట్టినటువంటి లేనటువంటి ఓ ముఖ్యమంత్రి గారు 2 లక్షల కరువులు ఇవాళ తెలంగాణ ప్రజలకు యువకులకు కార్మికులకు కర్షకులు దక్కాల్సినటువంటి ఈ వాటని లగడపాటి రాజగోపాల్ చిరు డబ్బులతోటి స్వాగతం పలుకుతుంటే ఆ అమరవీరుల త్యాగాలు ఇవాళ పొందబెట్టబడ్డాయి. 1350 మంది విద్యార్థులు చనిపోతే ఆ శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినటువంటి ఓ కేసీఆర్ నీ కుటుంబానికి ఇవి కొలువులు దక్కాయి. ఈ రైతుల గిట్టుబాటు ధర దక్కలేదు, ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ఎవరి త్యాగాలు ఎవరి పోరాటాలు ఇవాళ వృధా అవుతా ఉన్నాయో, మా గుండెలు కలిసి వేస్తూ ఉన్నాయి, మా గుండెలు మండుతూ ఉన్నాయి. మా ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్ల మీద శ్రద్ధ లేదే, మా ప్రాంతానికి రావాల్సినటువంటి కొలువుల గురించి మీకు హక్కు లేదా అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని అందరూ నిలదీస్తే, వాళ్ళ కోదండరామ్ గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తే, తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణకు ఆనాడు వెకిలి చేసేతోని నవ్వులతో పాలైనటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళు కోదండరామ్ వ్యతిరేకిస్తే అది సూర్యుని మీద మన్ను పోసినట్టే తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ రాబోయే రోజుల్లో కోదండరామ్ గారు తెలంగాణకు మరో గాంధీ లెక్క ఒక దిక్సూచి లెక్క పనిచేసి తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకై ఈ కేసీఆర్ పాలనే పొందవచ్చునని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా కలిసి కలిసి కదం కదం తొక్కి ఒక ప్రజాస్వామ్య పాలనకు ఖచ్చితంగా నడుం కట్టాలి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కర్షకుడు రైతుడు యువకుడు అని చెప్పి కోదండరామ్ గారి నాయకత్వం అంటే ఆషామాషి నాయకత్వం కాదు. తెలంగాణ గాంధీ గారు ఆ రోజు స్వతంత్ర పోరాటానికి అంకురార్పణ చేసినప్పుడు తక్కువ మంది ఉన్నారు, కానీ రాను రాను ఉప్పెనలా వచ్చి గడగడ నాడించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకిలించినట్టే మరో నియంత ఇట్లా కేసీఆర్ పాలన పొందబెట్టాలి, అది ఖచ్చితంగా మునుగోలించే ప్రారంభం కావాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.